నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు మీ వరకు అంటే న్యూమరాలజీకి సంబంధించినటువంటి లెగసీ అలా కంటిన్యూ అవుతుంది. అదొక్కటే నానంటే మొన్నటి వరకు అపాయింట్మెంట్స్ మీరు ఒక స్ట్రక్చర్లో తీసుకుని ఉన్నారు. ఇవాళ లేదు పేదవాళ్ళకు కూడా ఈ నేమ్ కరెక్షన్ అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి చిన్నపాటి డిస్కౌంట్ లాగా కూడా ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి విధంగా. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. కమింగ్ టు సబ్జెక్ట్, 1/10/19 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అదే గుణగణాల వయసు కానీ చూసుకుంటే? మన 1 సిరీస్ అనేది 1, 10, 19, 28 ఈ నాలుగు కూడా 1 సిరీస్. సో ఈరోజు పర్టికులర్గా 1 డేట్ గురించి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క డేట్లో లక్షణాలు మారుతాయి. ఓవరాల్గా సేమ్ ఉన్న 1 సిరీస్లో 1లో క్వాలిటీస్కి 10లో క్వాలిటీస్ కొంచెం మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. 19 వెరీ స్ట్రాంగ్, అంటే ఆది అంత కలయిక, అన్ని 1లే బట్ క్వాలిటీస్ మారుతాయి. 28లో పుట్టడం ఒక అదృష్టం. 28లో పుట్టిన వాళ్ళు 28 1నే బట్ టాప్లో ఉంటారు. ఎన్టీ రామారావు గారు 28, పివి నరసింహారావు గారు, బిల్గేట్స్, రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ, చెప్పుకుంటే హీరో హీరోయిన్స్ ధనుష్, సమంత, అంటే ఒక స్టేజ్ నుంచి గొప్ప స్టేజ్కి వెళ్ళేవాడు 28. సో ఈ నాలుగింటిని 4 భాగాలుగా చెప్పుకుందాము. ఈరోజు మెయిన్గా ఫస్ట్ 1వ తేదీలో పుట్టిన కొన్ని పేర్లు మన వ్యూవర్స్ కోసం వినిపిస్తాను. ఎందుకంటే వీళ్ళంతా గొప్ప వాళ్ళు వివిధ రంగాల్లో. అంటే ఒకటంటే ఓన్లీ రాజకీయాలని కాదు, 1 అనేది సూర్యుడు దీవెనలతో, ఈ నవగ్రహాలకి అధిపతి సూర్యుడు. ఈ 1లో పుట్టిన వాళ్ళు అన్ని గ్రహాల క్వాలిటీస్ ఉండి, భయం అంటే తెలియని క్వాలిటీస్ ఉండి, ఎలాంటి పొజిషన్లో కూడా గెలవాలనే క్వాలిటీస్, అంటే 10 మంది ఎనగడిగేసినప్పుడు ముందడిగేసేవాడే 1 అనేవాడు సూర్యుడు. క్రమశిక్షణ, పట్టుదల, చూసేదని కొంచెం కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ గర్వం అనిపిస్తుంది, కానీ చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు 1 వాళ్ళు. సో ముందు 1 అంటే మంత్ ఇయర్ వేరే కావచ్చు, ఈ 1లో పుట్టి కొన్ని పేర్లు. ఓకే. సో విద్యా బాలన్ హీరోయిన్, జాకీ షరఫ్ హీరో విలన్, బ్రహ్మానందం గారు, ఎంతమంది నవ్విస్తున్నారు, నవ్విస్తూనే ఉన్నారు, అసలు డైలాగ్ చెప్పక్కర్ల, మొహం చూస్తే నవ్వు. 1 ఆయన, ఫిబ్రవరి 1, ప్రజెంట్ సీఎం ఆఫ్ చెన్నై ఎంకే స్టాలిన్ మార్చ్ 1, నితీష్ కుమార్ ఎక్స్ సీఎం బీహార్ మార్చ్ 1, మురళీ ఠాకూర్ హీరోయిన్ ఆగస్ట్ 1, డిబివి దానయ్య పెద్ద పెద్ద సినిమాలు ఏప్రిల్ 1, అనుష్క శర్మ మే 1, మన విరాట్ కోహ్లీ వైఫ్, హీరో అజిత్ మే 1, ఆనంద్ మహేంద్ర నంబర్ 1 లీడింగ్ మహేంద్ర కంపెనీ ఆయన మే 1, ఎస్ఎం కృష్ణ ఇంత ముందు బెంగళూరు సీఎం మే 1, వైవి సుబ్బారెడ్డి గారు మే 1, హీరో మాధవన్ జూన్ 1, వెంకయ్యనాయుడు గారు జూలై 1. అవును, అంటే లెజెండ్సే ఉన్నారు. కమింగ్ టు సబ్జెక్ట్ అంటే జనరల్గా అడుగుతున్నాను, వాళ్ళ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ ఏమి ఉంటాయి? తప్పకుండా నాన్న, యూజువల్గా వీళ్ళకి లక్కీ నెంబర్ 1నే. 1 అంటే సూర్యుడు, సూర్యుడు ప్రభావం వల్ల వీళ్ళు ఎదుగుతుంటారు. యూజువల్గా ఏమంటే ఇనిషియల్ పీరియడ్లో 25-30 వరకు స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే సూర్యుడు మార్నింగ్ 6:00 వేడివేడిగా రాడు, నెమ్మదిగా 11:00-12:00 బాగా వేడవుతాడు. సో విజువల్గా ఇనిషియల్ ఏజ్లో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. 30 దాటితే ఈ 1 సిరీస్ వాళ్ళకి ఎవరిని ఆపలేము. సో యూజువల్గా వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, బాగా చదువుకుంటారు, ఎక్కువ మంది బిజినెస్ చేస్తారు, పాలిటిక్స్లో రాణిస్తారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో రాణిస్తారు. వీళ్ళ లక్కీ నెంబర్ 1, వీళ్ళ లక్కీ కలర్ వచ్చి ఎక్కువ గోల్డ్ కలర్ లాంటిది, ఎల్లో, గోల్డ్ అండ్ లైట్ బ్లూ కలర్స్ బాగా ఫెచింగ్. వీళ్ళకి మెయిన్ అన్లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఓకే. వీళ్ళు మెయిన్ అన్లక్కీ నంబర్ వచ్చి 1 కదా, 6 8 1కి 6కి పడదు, సూర్యుడు శుక్రుడు పడదు. సో 6 నంబర్ పడదు కాబట్టి 6, 15, 24 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ముఖ్యమైన పనులు చేయకూడదు. 8, 17, 26లో జాగ్రత్తగా ఉండాలి. ఈ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి కన్సిడర్ చేయకూడదు. అవునా, అంటే ఏ నెంబర్లు మైనస్గా ఉంటాయంటారు, కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు కదా? మెయిన్ నంబర్స్ 6, 8 కన్సిడర్ చేయకూడదు. పాజిటివ్ నంబర్స్? పాజిటివ్ నంబర్స్ వచ్చి మెయిన్గా నంబర్ 1, 1కి 1 వెరీ గుడ్, 2 తీసుకోకూడదు. అంటే 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, ఇది ఉంటే అన్నాడు కాబట్టి 2 తీసుకోకూడదు. 1కి 3 మంచి కాంబినేషన్, 1కి 1 కాంబినేషన్, 1కి 5 కాంబినేషన్,
వన్ కి 7 కాంబినేషన్, 1 కి 9 చాలా బాగుంటాయి. 1 కి 2, 1 కి 6, 1 కి 8 అవాయిడ్ చేయాలి. వీళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్ ఎలా ఉంటుందండి? సో సూర్యుడు దీవెనల వల్ల వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. వీళ్ళు వీళ్ళ స్టేజుల్లో వీళ్ళు లీడర్స్గా ఉంటారు. కంపెనీ అంటే కంపెనీలో సీఈఓలుగా, మేనేజర్, డిసిషన్ టేకింగ్ ప్లేసెస్లో ఉంటారు. ఎక్కువ భాగం ఈ 1 సిరీస్ వాళ్ళు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ బిజినెస్లో బాగా రాణిస్తారు. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన బిజినెస్ షేర్ మార్కెట్లో ఏలు పెట్టకూడదు. ఓకే. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, హోటల్ బిజినెస్ చేసుకోవచ్చు, అన్ని రకాల వ్యాపారాలు చేయొచ్చు, కన్స్ట్రక్షన్, బట్ షేర్స్లో ఏలు పెట్టకూడదు. 1. సెకండ్ ఏమంటే వీళ్ళు బి లెటర్తో కానీ, కే లెటర్తో కానీ, ఆర్ లెటర్తో కానీ బిజినెస్ చేయకూడదు. 2. యూ లెటర్తో, వి లెటర్తో, డబుల్ లెటర్తో బిజినెస్ చేయకూడదు. పి లెటర్తో కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎక్కువ లెటర్ ఏకి 1కి ఫేవరబుల్ లెటర్, ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, ఈ 4 లెటర్స్తో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన అద్భుతంగా ఫ్రెండ్షిప్ చేసిన బిజినెస్ బిజినెస్ చేసిన మ్యారేజ్ చేసుకున్నా. సో 1 వాళ్ళకి ఏ, జే, వై, ఎస్ టాప్. 2nd టాప్ వచ్చి లెటర్ ఎన్. లెటర్ ఎన్కి ఏకి 1కి ఎలా ఉంటుందంటే 1 అండ్ n పర్ఫెక్ట్ మ్యాచ్. ఎస్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే హెల్త్లో ఎలా ఉంటుందండి? సార్ 1 వాళ్ళు సూర్యుడి దీవెనల వల్ల ఈ సూర్యుడి కొంచెం వీళ్ళు ఎక్స్పోజ్ అయితే చాలు, బాడీ ఎనర్జీ రీజనరేట్ అయిపోతుంటుంది. యూజువల్గా 1 వాళ్ళు క్రమశిక్షణ ఉంటుంది, టైం ఫాలో అవుతారు. సో 1 వాళ్ళు యూజువల్గా వాకింగ్ అన్నీ చేస్తారు కాబట్టి బేసిక్గా 1 వాళ్ళకి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళు కానీ ఒక రూపీ వేసుకోగలిగితే, సో మనం ఈ స్టోన్స్ 108 డేస్ తర్వాత కూర్చోబెట్టి మన క్లయింట్స్కి ఇస్తున్నాము. రూపీ మోర్ దెన్ 3 క్యారెట్స్, ప్రాబబ్లీ 4 క్యారెట్స్ తిరిగి ఉండదు. చేతిలో వేసుకొని మనం నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి అలా తినేవాళ్ళు చేతిలో వేసుకొని మెడలో వేసుకుంటే ఆ స్టోన్ పవిత్రంగా ఉంటుంది. సో డాలర్ రూపంలో రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్. 108 డేస్ పూజలో ఉంచి మరి, అంటే శ్రీకాళహస్తిలో ఆల్రెడీ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో 108 డేస్ పూజలో ఉంచి మరి స్టోన్ ఇస్తారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా మీరు అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. అంటే క్వాలిటీ స్టోన్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది అనమాట. 108 డేస్ మాత్రం పూజలో ఉంటుంది. ఆ పూజలో అంటే అక్కడికి ఆల్రెడీ వెళ్ళి నేను శ్రీకాళహస్తి విజిట్ చేయటం జరిగింది. సో ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఎవరికైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది అండి మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? నేను చెప్తాను అన్న. సో మన ప్రోగ్రామ్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నేను మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా ఇది కూడా నేను ఫ్రీగా చెప్తాను. అంటే వాయిస్ ఇవ్వడము, మీ పేరు ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, నేను వాయిస్ ఐమ్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఫర్ లాస్ట్ 5 ఇయర్స్. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ నంబర్ 9133789199. మీరు వాట్సాప్ చేశాక వితిన్ 24 అవర్స్ పేర్ బాగుందా లేదా చెప్తాను. బాగుంటే మీరు లక్కీ, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మా అమ్మగారి రిక్వెస్ట్ మీద, సో ఫీజులో కూడా డిస్కౌంట్ ఉంది. మన ఆఫీస్ నంబర్స్ కాల్ చేసి మీరు ఆ డిస్కౌంట్ గురించి, ఫీజు గురించి కనుక్కోవచ్చు. బాగలేని వాళ్ళు నేరుగా కలిస్తే చాలా సంతోషం. కలలేని వాళ్ళు ఆఫ్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి. ఎక్కడ? మణికొండలో ఉంటుందండి. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్, 5వ ఫ్లోర్. ఎందుకంటే పేర్ల నంబర్స్ బాగుంటే ఇట్స్ ఆల్ ఇన్ ద నంబర్స్ సార్. ఇది నంబర్ గేమ్. మనం ఎంత బాగా గేమ్ ఆడతామో అంత బాగా విన్ అవుతాం. సో అందరు నంబర్స్ బాగా పెట్టుకోండి, ఆనందంగా జీవించండి. ఇదే నా అంబిషన్. అందుకే మెడిసిన్ ప్రొఫెషన్ పక్కన పెట్టి, సార్ ఈరోజు నేను డ్యూటీలో ఉంటే నేను ఒక జిల్లా హెడ్ డిఎంహెచ్ఓగా ఉండాలి. సో అన్ని పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్లో పవర్ వల్ల నేను ఈ ఫీల్డ్లో రావడం జరిగింది నాన్నగారి బ్లెస్సింగ్స్తో. అందరూ వాడుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, అపాయింట్మెంట్కి సంబంధించింది కూడా చాలామందికి అందుబాటులో ఉండే విధంగా ఆయన దాన్ని అపాయింట్మెంట్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో
ఆఫీస్ ఉంటుంది. సో పిజ్జా హట్ దగ్గర డైరెక్ట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవ్రీ సండే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఎవరైనా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.